ప్రభుత్వాలపై ప్రత్యేక హోదా సాధనా సమితి గౌరవ అధ్యక్షులు తలసాని శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీ తరహాలో స్పందించని ప్రభుత్వ తీరును ఆయన ఆక్షేపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమయయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. 15 రోజుల్లో దీనిపై స్పందించాలని, లేని పక్షంలో ఢిల్లీలో విద్యార్థులతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయాల కోసం ప్రముఖులతో భేటీ అవుతున్నారే తప్ప హోదా కోసం ఎందుకు ఉద్యమించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధించడం స్ఫూర్తితో రాష్ట్రంలోని అనేక విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన సమరయాత్ర అనంతపురం వరకు కొనసాగుతుంది. వాళ్ళ ఏరు వచ్చింది. వేలాది మంది విద్యార్థులని చైతన్యంతో చేస్తూ, విద్యార్థులతో పాటు కదం తొక్కుతూ ఆంధ్రుల హక్కుల్ని ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ప్రత్యేక తరగతి హోదా రాయితీలతో కూడి, అలాగే విభజన హామీలు అన్నింటి అమలు కోసం మేము పోరాడుతూ ఉన్నాం. ఏదో ఉద్యమం పడిపోయింది అనుకున్నారు. మీ ఊరు కప్పే నిప్పులా ఉంది. ఒకసారి విద్యార్థులను పట్టుకోండి, కాలి తోళ్ళు ఉడుతూ మీకు ఎలా ఉడుతుందో తెలుస్తుంది. ఇంకోటి ఉద్యమం చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఏం చెప్పారు? అందరి నాయకుల్ని మేము మంత్రులతో కాల్ చేసి అందరం ఢిల్లీ వెళ్ళి రాజ్యాంగ పరిరక్షకుడున్న రాష్ట్రపతి గారి ముందు అందరూ తెలుగు జాతి ఒక్కడిగా ఉండి పోరాడుతూ ఉన్నారు. వెళ్ళి ధర్నా చేయాలి. కానీ మీరేం చేశారు? రాజకీయం కోసం ఢిల్లీ చోట తిరుగుతున్నారు. దట్ ఇస్ అప్ టు యూ. మీ రాజకీయాన్ని మేము వద్దన్నారు. కానీ అంతకంటే ముందు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకతలతో ఉపజన హామీలు కావాలంటే దానికి పట్టించుకోకుండా మీ ఉద్యమం ఎలాంటి నిబద్ధత ఉద్యమం అనుకోవాలి చెప్పండి. మేమందరం మీరు పెడితే అఖిల పక్షానికి వచ్చాం, వామపక్షాలతో పాటు ప్రభుత్వం ధర్మపాటు తీసుకుని మేము వచ్చాం. కానీ మీరేం చేస్తున్నారు? మాట తప్పుతున్నారు. పూర్తి రాజకీయంగా చేస్తూ ఉన్నారు. ఎవరు ఒక పార్టీ వస్తే రాదు. పరిష్కారం లభించకపోతే విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కడానికి వేలాది మందితో నిర్ణయం తీసుకోబోతున్నారు. వేలాది మంది విద్యార్థులు మిస్టర్ అమిత్ షా అండ్ మోడీజీ మీ ఇంటి దగ్గరికి రావడానికి దేశంలో దమ్ముంది ఎవరికంటే? ఆంధ్ర వాళ్ళకుందే, తెలుగు వాళ్ళకుందే చూపించాం. 1400 మంది ఇంకెవరికి దమ్ము లేదు. ఫస్ట్ మేము వచ్చాం. డాక్టర్ మనమోహన్ సింగ్ గారు అన్యాయం చేస్తున్నప్పుడు విద్యార్థులు 2 అంచెల భద్రతా వలయం దాటుకుని వెళ్ళారు ఆయన దగ్గరికి ప్రశాంతంగానే. ఈసారి మోడీ గారు 5 BSF పెట్టుకున్నా, ఇజ్రాయెల్ బలగాలను అడ్డం పెట్టుకున్నా మీరు ఖచ్చితంగా గుర్తించండి. 13.5 కోట్ల బుల్లెట్లు ఉన్నాయి ఇక్కడ. తెలుగు బుల్లెట్లు బ్యాలెట్తో తీసుకుంటాయి. దేశం అంతా తిరుగుతాం. ఇవాళ ఏదో క్రెడిట్ బిజినెస్గా గౌరవ ముఖ్యమంత్రిగా చూస్తే మాత్రం మీరు కలిపి కలపడం విస్మరిస్తున్నారు. రాజకీయాలు, పచ్చి రాజకీయాలు చేస్తున్నారు చాలామంది రాజకీయ పార్టీలు. విద్యార్థులు చనిపోతుంటే ఆటలుగా ఉన్నాయా మీకు? మాతో పాటు అనేక పక్షాలు మేము, నా దగ్గర వీడియో రికార్డింగ్ అంతా ఉంది. అఖిల పక్షం పెట్టమని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకని పెట్టడం అనేది, వెళ్ళటం అనేది బాధ్యత మనుషులు. మేము వాళ్ళందరూ మానవ డిమాండ్ చేసినప్పుడు వెళ్ళటం బాధ్యత. రెండోసారి పెట్టారు, తర్వాత ధర్మ పరిరక్షణ వ్యక్తిగతంగా పెడితే వెళ్ళడానికి నిరాకరించాం. ఇవాళ అందరూ కలిసి పోరాటం చేయాలంటున్నాం, అందరం కలిసి చేయమంటున్నాం. ఢిల్లీలో ఎవరు రాజకీయాలు, ఎవరు ముందొచ్చారు, ఎవరు వెనకొచ్చారు తెలుసు. ఇవాళ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నాం. 9 లక్షల 9 వేషాలు ఇట్లేదు. ఇవాళ ఇదే రోజు ఇవాళ ఎంతమందికి తెలుసు? జైలు అసెంబ్లీ పెడితే ఈ ప్రజలు సొల్లు కబురు చెప్పే కొంతమంది ఎదవలు మా లెగమెంట్ తెక్కుంటారు. నేను MRI చూపిస్తాను. సిగ్గుంటే, లచ్చు ఉంటే, మానాభాలు ఉంటే రమ్మనండి. సొల్లు కబురు చెప్పడం కాదు, లెగమెంట్ తెగిపోయింది. ఇదే రోజు క్రితం సంవత్సరం రోజు ఇవాళ జైలు అసెంబ్లీ పెట్టారు.